టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం వేలెత్తి చూపుతూ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఎప్పుడు నేను ఏ రోజు మీడియా ముందుకొచ్చి ఏది మాట్లాడినా కూడా ఇదిగో ఈ రకంగా డాక్యుమెంట్స్ చేతిలో పట్టుకునే మాట్లాడాను ఇక మీదట కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు చాలా రకాలుగా కలలుగన్నటువంటి వైసీపీ నాయకులకి పాపం ఈ రోజున నా మాటలు అజీర్తి కలగజేయవచ్చు కానీ నేను ఏమీ లేదు పట్టుదల గల పసుపు సైనికుడిగా మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజున వెనకడుగు వేయటం తెలియనటువంటి ఒక పసుపు సైనికుడిగా మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజున ఒక నిజాయితీ గల నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పసుపు సైనికుడిగా మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజున వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అండర్లైన్ చేసుకోండి కొమ్మారెడ్డి పట్టాభిరామనే ఈ పసుపు సైనికుడు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు తప్పనిసరిగా ఎక్కడ తప్పు జరిగినా కూడా ఏ నాయకుడు ఏ స్థాయిలో ఉన్నటువంటి ఏ నాయకుడు తప్పు చేసినా ఏ స్థాయిలో ఉన్నటువంటి ఏ నాయకుడు అవినీతికి పాల్పడినా ఏ స్థాయిలో ఉన్నటువంటి ఏ నాయకుడు ప్రజాధనాన్ని లూటీ చేసే ప్రయత్నం చేసినా ఈ పసుపు సైనికుడు ప్రజల ముందుకు వస్తాడు వాస్తవాలు తెలియజేస్తూనే ఉంటాడు ఆధారాలతో సహా కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అండర్లైన్ చేసి పెట్టుకోండి ఇప్పటికీ మూడు సార్లు నా పైన దాడి చేసినటువంటి పరిస్థితి కారణాలు ప్రజలందరికీ తెలుసు ఎందుకు ఈ రోజున కొమ్మారెడ్డి పట్టాభిరాం అనే పసుపు సైనికుడి పైన ఎందుకు ఈ రకంగా దాడులు జరుగుతున్నాయో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ కారణం చేత దాడులు చేస్తున్నారో కూడా తెలుసు దేనికి భయపడి దాడులు చేస్తున్నారో కూడా తెలుసు కారణం ఒక్కటే నిజాల్ని మాట్లాడుతున్నాం కాబట్టి నిజాల్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఈ రకంగా కేవలం నాపైనే కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలాంటి ఎంతోమంది పసుపు సైనికుల పైన దాడులు చేస్తూ ఉన్నారు కానీ నిజంగా ఆఫ్ ఇవాళ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పసుపు సైనికుడికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా జరుగుతున్నటువంటి దాడులకు భయపడకుండా నిర్భయంగా ప్రజల పక్షాన ఇంకా కూడా పోరాటం చేస్తున్నందుకు ఎత్తిన పసుపు జెండాని కిందకి దించకుండా పోరాటం చేస్తున్నందుకు ప్రతి ఒక్క పసుపు సైనికుడికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా వాళ్లలో ఒకటిగా ఇవాళ లక్షలాది మంది పసుపు సైనికులలో ఒక్కడిగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది పసుపు సైనికులలో ఒక్కడిగా చెప్తూ ఉన్నా